రైట్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని అక్రమం టీడీపీ చెప్పడం హాస్యాస్పదమని ఆయన నేరస్తుడని అన్ని ఆధారాలు ఉన్నాయి కనుక అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు చంద్రబాబుకి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని అంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్ తో మా అనంతపురం జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నట్టు ఆరోపణ చేస్తున్నట్టు అది అక్రమ అరెస్ట్ కాదు సక్రమమైంది అనేసి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు చెప్తున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ సక్రమ అరెస్ట్ అయితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చు ఒకసారి మీరు రిమాండ్ రిపోర్టును చూడండి పొద్దున ఆరు గంటలకు ఆయన శుభ్రంగా లేచి స్నాన సంధ్యాలను ముగించుకొని మంచి తెల్లని బట్టలు వేసుకొని బయట కూర్చున్న తర్వాతనే పోలీసులు రావడం జరిగింది వచ్చిన పోలీసులు వారి విలాసం అంటే వారి పేరు వారి అధికారం వారి వారు ఏ క్యాడర్ అనేది ఆ క్యాడరు తర్వాత వారి యూనిఫామ్లో రావడము అరెస్టుకు గల కారణాలను నోటీస్ ఇవ్వడము అరెస్ట్ అయిన తర్వాత కూడా వానికి ఏమైనా రోగం రొప్పడం ఉంటే దాన్ని చూపించే బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది కాబట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకుపోవటం తర్వాత అతని అరెస్టును బంధువులకు తెలియజేయడము ఇవన్నీ చేసి అతని వెహికల్లోనే సగౌరవంగా అతన్ని తీసుకుని పోవటం జరిగింది అంతటి గౌరవం అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి దొంగ అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత అతనికి అంత మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలీస్ వెహికల్లోనే తీసుకుపోయి ఉండాల్సింది దాన్ని కూడా వాళ్ళు అతని వెహికల్లోనే అతన్ని తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా 2017లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఇతనే ముఖ్యమంత్రి ఏవైతే ఏజెన్సీస్ జిఎస్టీ ఉందో తర్వాత ఇంటెలిజెన్స్ ఐటీ ఈడీ సెబి ఇలాంటి దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేసి ఇతను ప్రాథమికంగా నేరం చేసినాడు అనే ఇన్ఫర్మేషన్ను ఇచ్చి సిఐడి వాళ్ళు కూడా 2 సంవత్సరాల కింద కేసు కట్టుకుని 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్షుణ్ణంగా ఆ కేసును అధ్యయనం చేసి దాంట్లో ప్రాథమికంగా ఇతను నేరస్తుడే ఇతను దొంగనే అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాతనే అతన్ని అరెస్టు చేయడం జరిగింది అరెస్టు ఖచ్చితంగా సహేతుకమైనదే అని నేను భావిస్తున్నాను సార్ మీరు గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు మీకు కేసులు ఛార్జ్ షీట్లు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఈ ఇప్పుడే చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఈ కేసులో రకరకాల సెక్షన్లు ఉన్నాయి ప్రతి సెక్షన్ ప్రూవ్ అయికుంటూ వస్తే ఇతనికి తక్కువలో తక్కువ అంటే 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి లైఫ్ కూడా మనము బెయిల్ రాకుండా లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని ఆ రోజు అక్కడ జైల్లో ఏ రకంగా పెట్టడం జరిగిందో అంతకంటే తీవ్రమైన నేరం ఇతను చేసినాడు కాబట్టి అదే సమయం ఇతనికి బెయిల్ రావడానికి పడుతుంది ఒకవేళ బెయిల్ రాకుంటే అట్లే ట్రయల్ జరిగితే జీవిత ఖైదు పడడానికి కూడా ఆస్కారం ఉండే సెక్షన్లు అవి ఓకే ఇది గోరంట్ల మాధవ్ గారు చెప్పడం అన్నది ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది వీరు ఆరోపణ చేస్తున్నారో అక్రమం అనేసి కాదు ఏదైతే కేసులు 2017లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసిన నేరానికే ఈ కేసు నమోదు చేశారు కాబట్టి ఇది గనక అమలైతే సెక్షన్లు గనక కరెక్ట్ గనక అమలైతే అతనికి లైఫ్ కూడా శిక్ష పడే అవకాశం ఉంటుందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తెలియజేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్ ఆర్కే సూర్య న్యూస్ 360 అనంతపురం నుంచి